ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఎల్లుండి సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పక్షాలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లని ఆకట్టుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ఇల్లందు సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రచారం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి పలువురు కార్మికులు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీలో చేరారు. సింగరేణి పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కచోట మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయాన్ని సాధించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. పోరాటాలు చేశాం అని చెప్పుకునే కార్మిక సంఘాలు ఇక ఉండవని, వచ్చే 20 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే అని పొంగులేటి అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేయిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం సింగరేణి ఎన్నికలు ప్రచారం దగ్గర పడుతుంది, ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ కసరత్తులు చేయటం మొదలుపెట్టినాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సింగరేణి ఎన్నికలు దాదాపు కొత్తగూడెం రీజియన్ తో పాటు బెల్లంపల్లి రీజియన్ లో ఎక్కువ కార్మికులు దాదాపు బొగ్గు గనులు ఉండటం, దాంతో పాటుగా సింగరేణి రీజియన్ కొత్తగూడెం రీజియన్ లో మాత్రం ఈ రోజు ఇల్లందు తో పాటు కొత్తగూడెం, దాంతోపాటు మణుగూరు, దాంతోపాటు సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన మూడు నియోజకవర్గాల పరిధి, ఇల్లందు హెడ్ క్వార్టర్ తో పాటు కొత్తగూడెం హెడ్ క్వార్టర్, మణుగూరు హెడ్ క్వార్టర్, పినపాక నియోజకవర్గం, ఈ మూడు నియోజకవర్గాలతో పాటు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ కేంద్రం కూడా రెండు ఓసీల్లో కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐఎన్టీసీ తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలు ఇల్లందులో కూడా తాజాగా ఆ టీబీజీఏ కేసు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘంగా ఉన్న టీబీజే కేసు పార్టీ నుంచి యూనియన్ నుంచి కూడా పలువురు కీలక నేతలు కూడా ఐఎన్టీసీ సంఘంలో ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో కూడా ఐఎన్టీసీ లో చేరడం జరిగింది. ఈ సందర్భం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా సింగరేణి ఎన్నికల మీద దృష్టి సారించలేదు. దాంతోపాటు సింగరేణిలో కొన్ని ఓసీలు కూడా మూసివేస్తున్నా గానీ కేంద్ర ప్రభుత్వంతో వాటాలు లెక్కలు తెలుసుకోవడంలో కూడా కనీసం మీమాంస లెక్క పెట్టిందంటూ మాత్రం పొంగులేటి చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే దాని సింగరేణిలో చాలా మంది కారుణ్య నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మాత్రం చేసేటడిగిన ప్రయత్నం చేసింది, కార్మిక సంఘాలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. గతంలో ఉన్న టీబీజీ కేసు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉందో, అనుబంధ సంఘంలో ఉన్న కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరిగా వలస బాట పట్టారు. ఇప్పటికే దాదాపు కెంగర్ల మల్లయ్య కావచ్చు, దాంతోపాటు రాజిరెడ్డి, కంకనాల రాజిరెడ్డి కీలక నేతలు, దాంతోపాటు ఇల్లందు బొగ్గు ఇల్లందు ఓసీలో, దాంతోపాటు కోయగూడెం ఓసీ, దాంతోపాటు కొత్తగూడెం రెండు ఓసీలకు సంబంధించింది, మణుగూరు ఓసీ, ఈ మూడు ఓసీల్లో కూడా ఐఎన్టీసీలో మాత్రానికి బొగ్గని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం, టీబీజీ కేసు యూనియన్ లో నేతలు కూడా ఇక్కడ దీంట్లో జాయిన్ అవడం కూడా కొత్తమేర్పు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ 8 నియోజకవర్గాల్లో పరిధిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 నియోజకవర్గాల పరిధిలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనులు ఉంటే 7 నియోజకవర్గాల పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయదంది మోగించిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క నియోజకవర్గం అది కూడా, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ప్రతిపక్ష వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ నుంచి కూడా సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో ఐఎన్టీసీ దాని తర్వాత ఏఐటీసీ, సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్న ఈ రెండు యూనియన్ల మధ్యన కీలక పోరు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఈ రెండు యూనియన్ మధ్యన కూడా పోరు లేకోకుండా కూడా చేయడానికి కూడా రెండు పార్టీలు కాంగ్రెస్, సిపిఐ విఫలమైతే చేసినప్పటికీ మాత్రం కార్మిక. ఎస్ రజనీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 27వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు సింగరేణి కార్మిక ఎన్నికలు జరుగుతున్న రోజు. ఈ సింగరేణి కార్మిక ఎన్నికల్లో మొన్న ఏ రకంగైతే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా అత్యధిక మెజార్టీతో, ఉదాహరణకి కనకయ్య గారిని తీసుకుందాం, ఎల్లుండి నియోజకవర్గంలో సుమారు 57,000 ఓట్ల మెజార్టీతోనూ గెలిపించారు. నాకు అంటే కూడా ఒక 1500 ఓట్లు కనకన్నకే మెజార్టీతో గెలిపించారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను.
మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ కనకన్న మర్చిపోడు. నేను మంత్రిగా ఉన్నా నేను కూడా మర్చి